వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బీపీ ఉన్న వాళ్ళకి మాత్రమే గుండెపోటు వస్తుందా? గుండెపోటు వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్గా హార్ట్ అటాక్ వచ్చిందంటే బీపీ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అని అంటూ ఉంటారు, దీనిలో వాస్తవం ఎంత? ఎంత లెవెల్ దాటి హార్ట్ అటాక్ అనేది వస్తుంది? బీపీ ఉండడం వల్ల హార్ట్ అటాక్ అని కాదమ్మా, హార్ట్ అటాక్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నార్మల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మేజర్ ప్రాబ్లమ్ మన ఇండియాలో ఉండే కాజెస్ డయాబెటిక్, హైపర్ టెన్షన్, నార్మల్గా ఒబీసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ యూజెస్. దీంట్లో బీపీ ఉందని హార్ట్ అటాక్ కానీ, బీపీ నార్మల్గా రెగ్యులర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల హార్ట్ ఫంక్షన్ ఒక మంచిగా ఉంటుంది. లాంగ్ రన్లో నార్మల్గా బీపీ ఉన్న పేషెంట్స్కి కంట్రోల్ లేనప్పుడు హార్ట్ నార్మల్గా ఎక్కువ ప్రెజర్స్తో వర్క్ చేయాలి, అంత బీపీతో కంట్రోల్ చేయండి. అలా ఉన్నప్పుడు హార్ట్ యొక్క డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ఉంటుంది, అంటే హార్ట్ కాంట్రాక్షన్ అవుతుంది, రిలాక్సేషన్ సరిగ్గా ఉండదు. అలా ఎక్కువ రోజులు అన్కంట్రోల్ బీపీ మీద వర్క్ చేయడం వల్ల హార్ట్ అనేది కొంచెం ఉబ్బుతుంది, కాన్సెంట్రిక్ ఎల్వీ హైపర్ట్రోఫీ అంటాం. ఇలా అవ్వడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అదర్ హార్ట్ డిజీజెస్. ఓకే, అంటే డాక్టర్ గారు, హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత ఉంటే మనం అది హై బ్లడ్ ప్రెషర్ అంటామో, అది గుండె మీద ప్రభావం చూపిస్తుంది? నార్మల్గా ఒక పేషెంట్కి బీపీ ఉన్నప్పుడు మనం మెడికేషన్ స్టార్ట్ చేసే టార్గెట్ బ్లడ్ ప్రెషర్ 140/90, మీది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 140, కిందిది డయాస్టోలిక్. ఇంట్లో మనం చాలా మంది ఇప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నాం, మనం కూడా చెక్ మానిటర్ చేసుకుని కోవిడ్ అప్పుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, పల్స్. ఈ సిస్టోలిక్ అనేది మీది, డయాస్టోలిక్ అనేది ఇది 140/90. ఎవరికన్నా 140/90గా ఉంది, ఎక్కువగా ఉన్నప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేయాలి. బీపీ కంట్రోల్గా లేనప్పుడు మరీ ఎక్కువగా 200/120 అలా కూడా వస్తుంది. అట్లాంటి వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, అంత బ్లడ్ ప్రెషర్ నుంచి వర్క్ చేసినప్పుడు నెత్తిలో బ్లీడ్ అవ్వడం, ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అంటాం. అలా బ్లీడ్ అయినప్పుడు బీపీ ఎక్కువ, కాలు చేతులు పడిపోవడం, సడన్గా కోమా వెళ్ళడం, అది ఒక ఇష్యూ. చాలామందికి ఇంకొక పార్ట్ నెక్స్ట్ హై నుంచి హెడ్ నుంచి కిందికి వస్తే బీపీ కంట్రోల్గా లేనప్పుడు ఐలో మనకు రెటీనా అనే పొర ఉంటుంది, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. చాలా అంత ప్రెజర్తో రెటీనా ఒక బ్లడ్ వెసల్ డ్యామేజ్ అవ్వడం. నెక్స్ట్ కిందికి వస్తే అయోటాలో బీపీ ఎక్కువగా కంట్రోల్ లేనప్పుడు ఇది హార్ట్లో ఉండే మేజర్ ట్యూబ్, హార్ట్ నుంచి వచ్చే మేజర్ ట్యూబ్ అయోటా. బీపీ కంట్రోల్ లేనప్పుడు దీని మీద అంత ప్రెజర్ అలా పోవడం వల్ల అయోటిక్ డిసెక్షన్స్ వస్తాయి. హార్ట్ లోపలికి వస్తే ఎల్వీ హైపర్ట్రోఫీ అంటాం. బీపీ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీ యొక్క ప్రెజర్స్ అలా మంచిగా లేనప్పుడు కిడ్నీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో మన బీపీ వల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో అందుకే రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఏ పేషెంట్స్ కన్నా బీపీ డయాగ్నోజ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా బీపీ మోడ వాళ్ళ జనరల్ ఫిజిషియన్ని, లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకోవడం మంచిది. అంటే ఒక్కసారి చెక్ చేసుకున్నారు అప్పుడు 140/90 వచ్చింది లేదా 150 అలా ఉంది అన్నప్పుడు బీపీ మందులు వాడాల్సిందేనా? నార్మల్గా ఒకటేసారి చెక్ చేసుకుని ఒకటేసారి రీడింగ్కి మందులు పెట్టము. నార్మల్గా పేషెంట్ సిమ్టమ్స్ ఏంది, వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, హెడ్ ఏక్ ఉందా, అదర్ అసోసియేటెడ్ బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళకి ఐ చేసినప్పుడు రెటినోపతి ఉందా, ఇంతకుముందు బ్లీడింగ్ వల్ల నార్మల్గా బీపీ ఎక్కువగా ఉండి బ్లీడింగ్ జరిగి ఏమైనా ఇంట్రాక్రినియల్ హెమరేజ్ వచ్చిందా, కిడ్నీలో ప్రోటీన్ యూరియా అంటాం, హార్ట్లో మేము చెక్ చేసినప్పుడు హైపర్ట్రోఫీ, ఈసీజీలో చేంజెస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మన విజిట్ అయ్యారు ఆఫీస్కి, అప్పుడు వచ్చినప్పుడు బీపీ మదర్ చేస్తే 140/90 ఉంది. ఈవెన్ ఆ 140/90 ఉన్నా నార్మల్గా ఇవన్నీ ఏం సిమ్టమ్స్ లేకపోతే వాళ్ళని ఇంట్లో మానిటర్ చేసుకోమంటాం రెగ్యులర్గా, 7 డేస్ టు ఒక 14 డేస్ రెగ్యులర్గా. ఆ మానిటర్ చేసేటప్పుడు కూడా వాళ్ళు రిలాక్స్గా కూర్చొని స్టేబుల్ పొజిషన్ తీసుకొని అప్పుడు మానిటర్ చేసుకోవాలి. మానిటర్ చేసుకునే ముందు స్మోకింగ్, కెఫిన్ అట్లాంటి ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసి 1-2 అవర్స్ తర్వాతనే చెక్ చేసుకొని రెగ్యులర్గా రీడింగ్ రాసి అప్పుడు డాక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బీపీ 140/90 చాలా విజిట్స్లో ఎక్కువగా ఉందంటే అప్పుడు మందులు స్టార్ట్ చేయాలి. ఒకటే రీడింగ్ మనం టెన్షన్ పడి బీపీ చెక్ చేసుకోగానే 150/90 వచ్చింది మందులు స్టార్ట్ చేయాలంటే అలా స్టార్ట్ చేయదు. మనం నార్మల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు, ఎగ్జర్ట్ చేసినప్పుడు, కోపబడినప్పుడు ఆటోమేటికల్గా బీపీ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో 140/150 ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాని రీడింగ్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఓవరాల్ పేషెంట్ తన సిమ్టమ్స్, అదర్ అసోసియేటెడ్ మల్టిపుల్ రీడింగ్స్ పక్కా సార్. కొంతమందికి హాస్పిటల్ రాగానే కొంచెం టెన్షన్ పడతారు, దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. హాస్పిటల్ రాగానే అప్పుడు కూడా నిజంగా వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయడానికి కొంతమందిలో అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేస్తాం, అంటే 24 అవర్స్ వాళ్ళకు ఒక మిషన్ పెట్టి ఇంటికి పంపిస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులన్నీ రెగ్యులర్గా చేసుకుంటుంటూ అప్పుడు నార్మల్గా బీపీ చెక్ దా రీడింగ్ చూసి
అప్పుడు కూడా దాంట్లో ఎక్కువ ఉంటే అప్పుడు స్టార్ట్ చేయడం మంచిది. ఓకే, 140 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, 140/90 కన్నా రెగ్యులర్ గా ఉన్నప్పుడు, దాంట్లో నాక్టర్నల్ పడుకున్నప్పుడు నార్మల్ గా పేషెంట్స్ కి బీపీ డ్రాప్ అవుతుంది. మనం మంచిగా రిలాక్సేషన్ లో ఉంటాం అప్పుడు, నాక్టర్నల్ లో 130/80 రీడింగ్స్ ని తీసుకుంటాం, ఓవరాల్ 24 అవర్స్ రీడింగ్ తీసుకుంటాం, నార్మల్ 140/90 డిఫరెంట్ రీడింగ్ తీసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, ఒకసారి స్టార్ట్ చేశారు బీపీ మెడిసిన్ అనేది, ఇంకా అది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా? నార్మల్గా ఒకసారి బీపీ ఫస్ట్ టైంలో డయాగ్నోస్ చేసి అన్ని కారణాలు రూల్ అవుట్ చేసేసి, బీపీకి రెండు కొన్ని ప్రైమరీ కాజెస్ అంటాం, సెకండరీ కాజెస్. ప్రైమరీ కాజెస్ అనేది, సెకండరీ కాజెస్ అంటే దేని వల్ల ఏదైనా వాళ్ళకి ఏమైనా హార్ట్ కోయాక్టేషన్ ఆఫ్ అయోటా, హార్ట్ వల్ల ఉన్న ప్రాబ్లం వల్ల వచ్చిందా, కిడ్నీ ఎఫెక్ట్ వల్ల. సీకేడీ పేషెంట్స్ వాళ్ళకు కూడా బీపీ వస్తుంది, నార్మల్ కొన్ని థైరాయిడ్ ఇష్యూస్. సో బీపీ వచ్చిన ప్రతి పేషెంట్ కి ఒక సిబిపి, ఒక క్రియాటిన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, వీలైతే ఈసీజి. నార్మల్ గా పరిగణంలో అక్కడ మంచిగా ఉంది అన్న హార్ట్ ప్రాబ్లమ్, ఈసీజీ లో ఏమైనా ఎల్విహెచ్ లెఫ్ట్ వెంటికులర్ హైపర్ట్రోఫీ అంటే హార్ట్ యొక్క లెఫ్ట్ పార్ట్ యొక్క నార్మల్ గా ఉబ్బినప్పుడు ఎక్కువ కూడా వీలైతే, యుఎస్జీ అబ్డామిన్ 2C కిడ్నీ సైజ్, ఈ రోజు ఇంకోటి సియూ యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బ్యూమినియా, ప్రోటీన్, ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత దీన్ని పీరియాడికల్ గా మానిటర్ చేసుకుంటాం, 2-3 ఇయర్స్ బీపీ ఏమైనా కంట్రోల్ లేనందువల్ల ఏమైనా పెరిగాయా, పెరిగితే బీపీని అడిక్యుయేట్ కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి బీపీ వచ్చిందంటే వాళ్ళు రెగ్యులర్ గా మందులు వాడుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నార్మల్ గా రెగ్యులర్ గా యాక్టివిటీ చేయాలి, నార్మల్ రెగ్యులర్ వాకింగ్ వెళ్ళడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అట్లాంటివన్నీ కంట్రోల్ చేస్తే బీపీని మనం రెగ్యులర్ గా కంట్రోల్ చేయొచ్చు, డోస్ కూడా పెంచకుండా అదే దాంట్లో స్టేబుల్ పెట్టొచ్చు. ఓకే ఎస్ డాక్టర్ గారు, సో హార్ట్ అటాక్ అనేది వచ్చింది అని చెప్తూ ఉంటారు, ఏది బాగా నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ అటాక్ అంటారు, అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బీపీ ఉంటుందా? సో బీపీ ఉంది వాళ్ళకి, హార్ట్ అటాక్ వచ్చింది అన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు? నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చిందంటే నార్మల్గా పేషెంట్ సడన్గా ఛాతీ నొప్పి రావడం, ఆయాసం రావడం, నియర్ బై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీజీ తీసి మేజర్ హార్ట్ అటాక్ ఉందని. ప్రతి పేషెంట్కి బీపీ ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్ వస్తుందని లేదు, బీపీ లేని వాళ్ళకు కూడా కొంతమంది డయాబెటిక్ ఉండొచ్చు, వేరే నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా స్మోకింగ్ ఉండొచ్చు, ఏదన్నా రికరెంట్ అయిన డ్రగ్ యూస్ వాళ్ళకు కూడా బీపీ లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. సో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా మనం ప్రైమరీ క్యాత్ ల్యాబ్ లో ఏదైతే దానికి ఉంటుందో, ఎక్కడ బ్లాకేజ్ ఉందో దాన్ని బట్టి, బ్లాకేజ్ బట్టి స్టెంటింగ్ వేయడమా, మరి ఎక్కువ బ్లాకేజెస్ ఉంటే బైపాస్ పంపించడమా, సో మంచిగానే ఉంది దాన్ని ఓన్లీ మనం మెడికల్ ట్రీట్మెంట్ తో చేయడం అనేది పేషెంట్, ఈచ్ పేషెంట్ బట్టి మనం డిసిజన్. ఎస్ అయితే డాక్టర్ గారు, కొన్ని వింటూ ఉంటాం మనం, అంటే బీపీ బాగా ఉంది మనం ట్రీట్మెంట్ చేయలేకపోతున్నామని, అది ఈ హార్ట్ కండిషన్ కూడా వర్తిస్తుందా? మీరు అన్నది కరెక్టేమో, కొంతమందిలో బీపీ మనం మల్టిపుల్ డ్రగ్స్ పెట్టినా కంట్రోల్ కాదు. బీపీ మనం ఏం పెడతాం, నార్మల్గా యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్, రామిప్రిల్, టెల్మాసాటన్ మన ఇంట్లో వాడుతుంటాం, ఇంకోటి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అమ్లోడిపినన్ రెగ్యులర్గా పెడుతున్నాం, ఇంకోటి నార్మల్ హైడ్రోక్లోరోథైజేడ్ డైయూరెటిక్స్ అని పెడుతుంటాం, ఇంకో బీటా బ్లాకర్స్ అని పెడుతున్నాం. ఇవన్నీ కంట్రోల్ కాకపోతే నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వస్తాయి, అల్ఫా బ్లాకర్స్ అట్లాంటివన్నీ, సెంట్రల్ సింపాథెటోలైటిక్స్ అవన్నీ, ఇవన్నీ వచ్చిన తర్వాత కొంతమందిలో కంట్రోల్ కానప్పుడు ఫర్దర్ ఇంటర్వెన్షన్స్ దాంట్లో ఇస్తాం. మేబీ 100 పేషెంట్స్ లో దీస్ ఆర్ లెస్ దెన్ 5-10% పేషెంట్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం బీపీ డ్రగ్స్ తో కంట్రోల్ చేయొచ్చు. సెకండరీ కాజెస్ రూల్ అవుట్ చేయాలి వీళ్ళ దాంట్లో. చాలా మందికి ఇప్పుడు వచ్చే వాళ్ళ దాంట్లో మన యంగర్ జనరేషన్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఒబిసిటీ. ఒబిసిటీ వల్ల ఫిజికల్ ఇన్యాక్టివ్, ఎట్ ద సేమ్ టైం స్నోరింగ్, నైట్ టైంలో కొంతమందికి వెయిట్ పెరిగేసి గురకలు వస్తుంటాయి. ఈ గురకల వల్ల కూడా నైట్ టైం వాళ్ళు తెలియకుండా యాప్నియాకి వెళ్ళినప్పుడు బీపీ సడన్ గా పెరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళలో కూడా బీపీ కంట్రోల్ కాలేదంటే ఇవన్నీ కాజెస్ రూల్ అవుట్ చేయాలి. చాలా మందికి గురక ఉంటే గురక వల్ల గుండెపోటు వస్తుంది అంటారు, చాలా డేంజర్ అని కూడా చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. నార్మల్గా గురక వల్ల గుండెపోటు అని కాదు, నార్మల్గా గురక అంటే స్నోరింగ్, ఇది ఏ లెవెల్లో ఉంది. నార్మల్గా కొంతమందికి స్నోరింగ్ పడుకోగానే వస్తూ ఉంటుంది. దేని వల్ల స్నోరింగ్ వస్తుంది, నార్మల్గా మన ఓరల్ క్యావిటీయా, మన ఏంటి వాళ్ళు అసెస్ చేసి, పల్మో వాళ్ళు అసెస్ చేసి, లోపట ఇక్కడ ఏమన్నా ఎన్లార్జ్ ఉన్నాయా, టాన్సిల్స్, ఇంకా లోపల దేనివల్ల వస్తుందని చూడాలి. ఒక్కసారి స్నోరింగ్ కాసెస్ చేసినాము మనం స్లీప్ స్టడీ అని పెడతాం. స్లీప్ స్టడీ అంటే ఇంటికి మనం ఒక మనిషిని ఆ మిషన్స్ని పంపించి వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ ఆక్సిజన్ లెవెల్ ఎలా చేంజ్ అవుతుంది, CO2 లెవెల్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఆ టైంలో పల్సు బీపీ ఎలా చేంజ్ అవుతున్నాయి అని చూసుకోవడానికి స్లీప్ స్టడీ. దీంట్లో మనకు యాప్నియా వీళ్ళకి ఎంత ఉందనేది తెలియడం వల్ల, నార్మల్గా తీవ్రంగా ఉన్నప్పుడు వీళ్ళకి మనము
పంప్ పెట్టి పడుకోవడానికి సిప్యాప్ మిషన్ పంప్ పెట్టి పడుకుంటాం. ఈ స్నోరింగ్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళ యాప్నిక్ స్పెల్ సడన్ గా ఎప్పుడైతే వాళ్ళ సివియర్ స్నోరింగ్ వల్ల మన బ్రెయిన్ ఆక్సిజన్ అందే సడన్ గా ఇలా టెన్షన్ పడి నైట్ లో మనకు తెలియకుండా ఇలా అవుతుంది. అలా అయినప్పుడు మన బాడీలో ఉన్న సింపాథెటిక్ సిస్టమ్ సర్జ్ అయ్యి మన బీపీ పెరిగి వీళ్ళకి అలా జరిగినప్పుడు హార్ట్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో కంపల్సరీ వెయిట్ రిడక్షన్, ఈ స్నోరింగ్ అనేది కూడా గమనించుకొని దాని ట్రీట్మెంట్ చేస్తే ఇవన్నీ మనం రిస్క్ దూరంగా ఉండొచ్చు. సాధారణంగా చెప్తూ ఉంటారు ఏంటంటే ఆయాసం వస్తుంది కాబట్టి నాకు ఏదో హార్ట్ ఇష్యూ ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు, అది నిజమేనా డాక్టర్ గారు? నార్మల్ గా ఆయాసం వస్తుంది అనేది హార్ట్ ఇష్యూ అని, ప్రతి హార్ట్ ఇష్యూ ఆయాసంకి హార్ట్ ఇష్యూ అనేది కాదు. ఆయాసం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక యంగ్ ఫీమేల్లో నార్మల్గా ఆయాసం వస్తుందంటే మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువగా జరిగి హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల ఆయాసం రావచ్చు. ఒక టీబీ పేషెంట్కి లంగ్స్ ఎఫెక్ట్ రావడం వల్ల ఆయాసం రావచ్చు. ఒక స్మోకింగ్ వాళ్లకు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఎంఫెసిమా బ్రాంకైటిస్ వల్ల ఆయాసం రావచ్చు. ఇవన్నీ కారణాలు ఏమీ లేవు. నార్మల్గా ఒక హార్ట్ పేషెంట్స్కి హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉండడం వల్ల కూడా ఆయాసం రావచ్చు. హార్ట్లో నార్మల్గా ఆయాసం రావడానికి హార్ట్లోనే కాజెస్ తీసుకుంటే కొంతమందిలో నార్మల్గా హార్ట్లో ఫంక్షన్స్లో నార్మల్గా లేనప్పుడు హార్ట్ థిక్ అయి నార్మల్గా డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం, దాంట్లో కాళ్ళు ఉబ్బి ఆయాసం జరగచ్చు. కొంతమందిలో ఈ అయోటిక్ స్టీనోస్, ఏదైతే హార్ట్ నుంచి వాల్వ్ అయోటక్ పోతుందో ఇది సన్నబడినప్పుడు కూడా ఛాతీ నొప్పి ఆయాసం జరగచ్చు. కొన్ని కొన్నిసార్లు హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు ఎల్వీఎఫ్ 60% కన్నా తక్కువ ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ అంత సరిపోనందుకు వాళ్లకు ఆయాసం రావచ్చు. సో ఆయాసం రావడానికి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. సో హార్ట్ ఇష్యూస్లో హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉన్నప్పుడు కాళ్ళు ఉబ్బడం, మనకు నార్మల్గా జుగులార్ వీనస్ ప్రెజర్ అంటాం, మెడ నరాలన్నీ మనకు కనబడుతూ ఉండడం, ఆయాసం రావడం, ఇవన్నీ జరుగుతూ. అంటే కాళ్ళు ఉబ్బడం అంటే అక్కడికి బ్లడ్ అనేది సరిగ్గా సరఫరా అవ్వక అలా కనిపిస్తుంది అంటారా డాక్టర్ గారు? కాళ్ళు ఉబ్బడం అంటే బ్లడ్ సరిగ్గా సరఫరా అని, హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్నప్పుడు నార్మల్గా ఈ వీనస్ ప్రెజర్ పెరిగిపోయి హార్ట్ అలా నార్మల్గా హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉన్నందుకు అక్కడ ఫ్లూయిడ్ అక్యుమిలేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కాళ్ళల్లో నీళ్ళ లాంటి ఫ్లూయిడ్ అక్యుమిలేట్ అవుతుంది. మనం ప్లాస్మా ఏదైతే పక్కన నుంచి వచ్చిన ప్రెజర్స్ వల్ల దాని లోపల మన హైడ్రోస్టాటిక్ ఆంకాటిక్ ప్రెజర్స్ అంటాం, ఎప్పుడైతే ప్రెజర్స్ వల్ల మన బాడీలో ఉండే ఇక్కడ లెగ్స్కి సప్లై బ్లడ్ వెసల్స్లో చేంజెస్ వచ్చి హార్ట్ ఉబ్బడం, అక్కడ అంతా నీరు రావడం. అందుకే మా హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకు మేము డయూరిటిక్స్ అనే డ్రగ్స్ ఇస్తాం. అది మనం ఇచ్చే పేషెంట్ వాళ్ళ నార్మల్ కిడ్నీ ద్వారా యూరిన్ ఎక్కువగా వెళ్ళిపోవడానికి, కాళ్ళల్లో ఉన్న నీరు కూడా పోవడానికి. ఓకే డాక్టర్ గారు, ఒకటి చెప్తూ ఉంటారు మహిళల్లో తక్కువ హార్ట్ అటాక్ వస్తుంది, జెంట్స్లోనే ఎక్కువగా ఉంటుంది అనేది నిజమేనా? అది నిజమే అమ్మా, కానీ పేషెంట్స్ మోస్ట్లీ హార్ట్ అటాక్స్ మేల్స్ వరకు చూస్తాం అప్ టు 50 ఇయర్స్. 50 ఇయర్స్ వరకు మెన్స్ట్రల్ సైకిల్ జరిగేంత వరకు హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఫీమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఆఫ్టర్ 50 ఇయర్స్ వాళ్ళ రిస్క్ కూడా నార్మల్గా అవుతుంది, బట్ 50 ఇయర్స్ ఫీమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ అన్ హార్మోనల్. ఓకే, బట్ ఈ హార్ట్ అటాక్ కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ ఇలాంటివి ఏదైనా రాకుండా ఉండాలంటే అసలు జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? నార్మల్గా జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ రావాలనుకుండా ఉండాలంటే మేజర్గా చేయాల్సింది ఇప్పుడు మేజర్గా యువత ఇప్పుడు మనం చేసింది ఏంటంటే యాక్టివిటీ. దే షుడ్ ఎంగేజ్ ఇన్ సమ్ స్పోర్ట్స్ కంపల్సరీ. ఈవినింగ్ డైలీ వాకింగ్, ఓ గేమ్స్ ఆడడం, ఏదో ఒక గేమ్ వాళ్ళకి నచ్చింది, రన్నింగ్ వెళ్ళడమా స్విమ్మింగ్ వెళ్ళడమా, ఇంకోటి మేజర్గా ఫిజికల్ యాక్టివిటీ. ఇంకోటికి వస్తే డైట్. మన డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ డైట్ కంట్రోల్లో మన ప్లేట్ ఆఫ్ తీసుకున్నప్పుడు దాంట్లో మన హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి. జంక్ ఐటమ్స్ చాలా యూ షుడ్ డిక్రీజ్ ఇట్. ఆయిలీ ఫుడ్స్ బెటర్ టు డిక్రీజ్ ఇట్. ఇంకా మేజర్గా చూడాల్సింది ఏంటంటే ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే బయట ఫుడ్స్ విచ్ ఆర్ నాట్ కంట్రోల్డ్ అండ్ విచ్ ఆర్ ఆల్ నాట్ హైజీనిక్లీ ప్రిపేర్డ్, బెటర్ టు అవాయిడ్ ఇట్. ఇంకా అదే మన రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా కంట్రోల్ చేసుకోవడం. మన ఇండియాలో చాలా మందికి డయాబెటీస్ ఎక్కువగా, వెన్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్, అదర్ కంట్రీస్లో మన ఇండియాలో డయాబెటీస్ చాలా ఎక్కువ. సో డయాబెటీస్ రెగ్యులర్గా ఫస్ట్ నుంచే కంట్రోల్ పెట్టుకోవడం వల్ల హార్ట్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ని మనం లాంగ్ టర్మ్లో కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఎప్పుడైనా ఛాతీ నొప్పి వస్తుంది అన్నప్పుడు ఎలాంటి లక్షణాలు పర్టికులర్గా కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వెళ్ళకుండా ఉన్నా పర్వాలేదు? ఒకరికి నార్మల్గా ఛాతీలో నొప్పి, ఆయాసము, ఏదో ఇబ్బంది కరడము, ఇక్కడ దవడలు లాగడము, ఎడమ చేతి లాగడము, ఏదో అన్ఈజీనెస్ ఉందంటే బెటర్ టు విజిట్ హాస్పిటల్ ఆర్ బెటర్ టు విజిట్ లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలా నొప్పి వస్తుంది, తీవ్రంగా ఉంది అని కన్సల్ట్ అయితే వాళ్ళు ఈసీజీ తీస్తారు. దాన్ని బట్టి
ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. సో కొంతమందికి సార్ నేను ఇప్పుడే స్పైసీ ఫుడ్ తిన్నా, కొంచెం మంటలాగా ఉంది, కానీ నేను నడుస్తుంటే ఛాతీలో నొప్పి, ఆయాసం ఏమీ లేదు, నేను గ్యాస్ మందు తీసుకుంటే తగ్గిపోయింది, ప్యాంటోప్రోలాల్ తీసుకుంటే తగ్గిపోయింది అంటే దట్స్ ఓకే. కానీ బట్ ఆ పెయిన్ ఇంకా తగ్గట్లేదు అని అంటే కంపల్సరీ యూ షుడ్ విజిట్ టు ఎ నియర్ బై హాస్పిటల్ ఆర్ ఎ డాక్టర్. ఓకే. పెయిన్ అనేది ఏదో ప్రెజర్ చేసినట్లుగా వస్తుందా డాక్టర్ గారు? పెయిన్ ఛాతీలో ఒక భారం పెట్టినట్టు, ఏదో ఒక చెస్ట్ హెవీనెస్ అంటాం, ఇలా ఇట్లా చూసుకొని ఛాతీలో ఇలా దీని హార్ట్ సప్లై రక్తన నార్మల్గా నర్వ్స్ ఇక్కడ కూడా సప్లై, అందుకే ఇక్కడ కూడా పెయిన్ రావడం, కొంతమందికి దవడలు ఇవన్నీ నొప్పి వచ్చినప్పుడు కంపల్సరీ యూ షుడ్ విజిట్ టు నియర్ బై హాస్పిటల్ ఆర్ యువర్ లోకల్ ఫ్యామిలీ డాక్టర్. జనరల్గా ఈ హార్ట్ అటాక్ అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుందా, ఇంకా ఏదైనా ఛాతీ భాగంలో ఇంకా ఎక్కడ వచ్చినా అది కూడా హార్ట్ అటాక్ అనుకోవచ్చు? నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన హార్ట్కి చాలా మందికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నార్మల్గా, అందుకే మీరు అన్నట్టు వాళ్ళు ఫిలిమ్స్లో చూపిన లెఫ్ట్ సైడ్ ఇలా చెస్ట్ పెయిన్ అలా రాగానే జస్ట్ ఇట్స్ ఫర్ దెమ్ ఆడియన్స్కి ఎట్లా ఎక్కువైతే ఎక్కువ నొప్పిగా ఉంటుందో వెంటనే మనం ఇలా పెట్టుకుంటాం ఎక్కడ నొప్పి వస్తే అలా, అలా నొప్పి వచ్చినప్పుడు చెమటలు రావడం, ఆయాసం జరగడం ఇవంటివి నార్మల్గా మేజర్గా వస్తుంది. కొంతమందికి రెండు పక్కల కూడా ఛాతీ నొప్పి రావచ్చు, కొంతమందికి దవడల్లో జరగవచ్చు, ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లో చాలా తీవ్రంగా నొప్పి తెలియకపోవచ్చు, వాళ్ళ డయాబెటిక్స్ పేషెంట్స్ లో వాళ్ళ దాంట్లో ఆయాసం రావచ్చు. సో డయాబెటిక్ పేషెంట్ సడన్ గా మంచి ఉన్న వాళ్ళ ఆయాసం వస్తుందన్నా గానీ డాక్టర్ ని విజిట్ అవ్వాలి పెయిన్ లేకుండా. పెయిన్ లేకుండా ఓకే. సో ఏదైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిది, గ్యాస్ పెయిన్ అని అలాగని పోస్ట్ పోన్ చేయకుండా త్వరగా వస్తే మనం బ్రతికించే ఛాన్స్ అనేది ఉంటుందా డాక్టర్? నార్మల్గా ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకు మేజర్గా ఒక వెజిల్ బ్లాక్ అవుతే వెంటనే వాళ్ళకు హార్ట్లో ఉన్న కొట్టుకోవడం, వెంట్రుకులర్ టాకీకార్డియాస్ అట్లాంటివి రావడం వల్ల వాళ్ళకు మోర్టాలిటీ ఎక్కువ. ఇంకోటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్కి సంబంధించిన రక్తనాళం బ్లాకేజ్ ఉంటే దా బ్లాకేజ్ని మనం క్లియర్ చేసి వితిన్ 60 మినిట్స్ to 120 మినిట్స్ చేసినప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ చాలా ఎక్కువ. ఎప్పుడైతే ఇది డిలే జరుగుతుందో హార్ట్ యొక్క మజిల్ వీక్ అయిపోతుంటుంది, అందుకే అవర్ ఇస్ ద టైమ్ ఇస్ ద మజిల్. సో ఎంత మనం తొందరగా వెళ్తే అంత మంచి రికవరీ, ఎంత లేట్గా వెళ్తే హార్ట్ ఫంక్షన్ వీక్ అవుతే అంత లేట్ రికవరీ. సో ఆల్వేస్ బెటర్ టు గో ఎర్లీ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎస్ డాక్టర్ గారు, సో హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయపడే వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా ఉంచుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు వాటిని నోట్లో తీసుకోవడం వల్ల వెంటనే రికవర్ అనేది అవుతుంది, హార్ట్లో బ్లాక్ అనేది తగ్గిపోతుంది అంటారు, అది నిజమేనా? అది అలా హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయపడి అలా టాబ్లెట్స్ పెట్టుకోవడం ఇట్స్ నాట్ రికమెండెడ్ అమ్మా. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి మేమేమైనా నొప్పిగా ఉంది అంటే వాళ్ళకి నొప్పి వస్తే సార్బిట్రేట్ అంటాం, సబ్లింగ్వెల్ నాలుక కింద పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ నొప్పి రిలీవ్ చేయడానికి వస్తుందేమో అని చెప్పి ఇలా టాబ్లెట్స్ పెట్టుకోవడం ఇస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ కొరోనరీ స్టేటస్, వాళ్ళకి నిజంగా నొప్పి వస్తుందంటే వాళ్ళకి హార్ట్ ఈసీజీ ఎక్కువ అని టెస్ట్ చేయించుకొని మంచిగా ఉందంటే ఇలాంటి వాడాల్సిన అవసరం ఏం లేదు. లేదు హార్ట్ అటాక్ వచ్చింది పేషెంట్కి, సో తీసుకొస్తున్నారు ఏదైనా మెడికల్ షాప్లో పర్టికులర్గా ఈ ట్యాబ్లెట్ తీసుకుని వాళ్ళకి వేస్తే సో పేషెంట్ బతుకుతాడు అనేది ఏమైనా ఉంటుందా? నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం నిజంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఈసీజీ తీయంగానే నార్మల్ హార్ట్ అటాక్ ఉందంటే వెంటనే హాస్పిటల్లో ఎమర్జెన్సీలోనే వాళ్ళకు మేము రాగానే యాంటీప్లేటెడ్స్ అంటాం, ఎకోస్పోరిన్, క్లోబిడో గ్రూబుల్, కొత్తగా టికా గ్రిల్, ఇంకోటి కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్, స్టాటిన్స్ అంటాం, ఇవి వెంటనే మేము ఇచ్చేసేస్తాం. ఎవరు పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినా ఎమర్జెన్సీగా 2 degrees. ఓకే. సో ఇవి కూడా నార్మల్గా పేషెంట్ అసెస్ట్ చేసి ఇవ్వాలి. సో అలా అని చెప్పి ఫార్మసీకి వెళ్ళి మేము ఓవర్ ద కౌంటర్ నాకు ఛాతీ నొప్పి అని తీసుకోవడం మంచిది కదా, ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా బ్లీడింగ్ హిస్టరీ ఉంది, ఇంతకుముందు వాళ్ళకి ఎండోస్కోపీ ఆల్రెడీ ఇక్కడ పొట్టలో రక్తం అలా వస్తుంది అట్లాంటి వాళ్ళు తీసుకుంటే బ్లీడింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఈచ్ పేషెంట్కి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసే ముందు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ ఏమి చూసుకొని తీసుకోవడం మంచిది. రక్తం పలచబడడానికి కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు డాక్టర్? నార్మల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఈ రక్త పల్స మెడికేషన్ తీసుకోవడం మంచిది కాదు. నార్మల్గా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకన్నా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, నార్మల్గా హార్ట్ నార్మల్ రెగ్యులర్గా కొట్టుకోకుండా ఇలా కొట్టి వీళ్ళకి స్ట్రోక్ రిస్క్, వీళ్ళకు మనం రక్త పల్స మందులు ఇస్తాం, మోరల్ యాంటీకోగ్లింగ్ యాంటీప్లేట్లెట్స్ అంట, ఈ ఆస్ప్రిన్, క్లోబిడోగ్రిల్ రెగ్యులర్ గా మనం వాడుతుంటాం, టికాగ్లర్, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం తీసుకున్న రక్త పల్స మందులు ఏవైతే ఉన్నాయో మన పొట్టలో బ్లీడింగ్ జరగడం, కొంతమందికి మోషన్స్ లో బ్లడ్ వెళ్ళడం, కొంతమందికి బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి ఉన్నాయి. సో ఆల్రెడీ అవసరం ఉండి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి.
హార్ట్ అటాక్ వస్తుంది అనేది మాత్రం ఉండి ఈ టాబ్లెట్స్ తీసుకోవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్, అస్సలు తీసుకోవద్దు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఏదైనా నొప్పి అనిపించిన వెంటనే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. గ్యాస్ నొప్పి అని చాలా మంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, అదే మేజర్ ఇష్యూ అవుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ చేసుకోవాలి. ఈ బీపీలు ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మానిటరింగ్ అనేది ఉండాలి. సో టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి, ఫాలోఅప్స్ కూడా ఉండాలి మీరు చెప్పినట్టు డాక్టర్ గారు. సో అందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.